లాస్ట్ ఇయర్ అవతార్ 2 మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉండే ఈ మూవీ ఏ థియేటర్లో చూస్తే బాగుంటుందని. ఎందుకంటే అవతార్ మూవీ ఒక విజువల్ వండర్, మంచి స్క్రీన్ లో చూడకపోతే ఆ మజానే రాదు. సో నెక్స్ట్ టైం ఇలాంటి మూవీస్ చూడాలంటే నేను చెప్పే స్క్రీన్ లో చూస్తే చాలు, ఫుల్ టూ ఖుష్ అయిపోతారు. నంబర్ 4 సుదర్శన్ 35mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇది వచ్చేసి బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇన్ హైదరాబాద్ చెప్పాలి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ లో ఆర్జీబీ 4K లేజర్ ప్రొజెక్షన్ విత్ డాల్బీ అట్మోస్ సౌండ్ ఉన్న థియేటర్ అయితే ఇది. అండ్ మాస్ హీరో సినిమా ఇక్కడ చూస్తే మజానే వేరప్ప. నంబర్ 3 ఏషియన్ సినిమా స్క్రీన్ నంబర్ 1 ఎంజీఆర్ స్క్వేర్ మాల్ నారపల్లి. ఇందులో బార్గో కంపెనీ 4K లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది విత్ డాల్బీ అట్మోస్ సౌండ్. ఇక్కడ మూవీ చూసిన తర్వాత మీరే అంటారు ఇది పైసా వసూలు ఎక్స్పీరియన్స్ అని. నంబర్ 2 ఏఎంబీ సినిమా స్క్రీన్ నంబర్ 1 షర్క్ క్యాపిటల్ మాల్ గచ్చిబౌలి. ఇందులో కూడా బార్కో లేజర్ 4K డ్యువల్ ప్రొజెక్షన్ ఉంటుంది విత్ డాల్బీ అట్మోస్ సౌండ్ విత్ సూపర్ కంఫర్టబుల్ సీటింగ్ అన్నమాట. మీరు మహేష్ బాబు ఫ్యాన్ అయితే మూవీస్ అన్ని ఇక్కడే చూస్తారు. ఎందుకు మీకు తెలిసిందే. నంబర్ 1 ప్రసాద్ పీసీఎక్స్ స్క్రీన్ నెక్లెస్ రోడ్. యాక్చువల్లీ ఈ స్క్రీన్ లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దాకా ఐమాక్స్ ప్రొజెక్షన్ ఉంటుండే, కానీ ఐమాక్స్ కాంట్రాక్ట్ ఎండ్ అయిన తర్వాత జస్ట్ బిగ్ స్క్రీన్ ఉంటుండే. క్వాలిటీ కూడా చాలా తగ్గిపోయి ఉండే, కానీ నవంబర్ 2022 లో దీన్ని కంప్లీట్ గా రినోవేట్ చేశారు విత్ పీసీఎక్స్ డ్యువల్ 4K లేజర్ ప్రొజెక్షన్ అన్నమాట. అండ్ ఆ తర్వాత ఈ స్క్రీన్ కి పునర్వైభవం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అవతార్ 2 సెకండ్ టైం ఇక్కడ చూసా, ఎక్స్పీరియన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉండే. సో వన్స్ అగైన్ ప్రసాద్ బిగ్ స్క్రీన్ ఇస్ బ్యాక్ ఆన్ నంబర్ 1 స్పాట్. అండ్ గైస్ టు నో హైదరాబాద్ బెటర్ నన్ను